గరో కోర్టు 15,000 ష్యూరిటీస్తో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. న్యాయం జరిగింది. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. బెయిల్ వచ్చింది, తొందరగా రిలీజ్ అవుతారు. కాబట్టి మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్త వహించి ఇది చేయాలి. ఓ సెలబ్రిటీ రేపటి రోజున ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మెసేజ్ అంత ఇచ్చేది ఆ సెలబ్రిటీ లెక్క ఉంటుంది. కాబట్టి ఈ వెంటనే పల్లవి ప్రశాంత్ రిలీజ్ అవుతాడు, బెయిల్ వచ్చింది. కాబట్టి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. కండిషన్స్ ఆనబుల్ 13వ నంబర్ కోర్ట్ ఇప్పుడే బెయిల్ ఆనబుల్ ప్రశాంత్ సపోర్ట్ చేసిన తెలుగు ప్రజలందరికీ ఒక్క నిమిషం చిన్నన్న మాట్లాడు. ఇప్పుడే ఆనబుల్ 17వ నంబర్ కోర్టు వారు జడ్జి గారు ఇప్పుడే బెయిల్ ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేశారు విత్ కండిషన్స్. ఎవ్రీ సండే పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టవలసి వస్తుంది. కొద్దిగా సంతకం పెట్టాలని ఆర్డర్స్ ఇచ్చారు. కాకపోతే మీడియా గీడియా ఎవరితోటి మాట్లాడొద్దని ఒక కండిషన్ ఉంది. సూరిటీ ఇప్పుడు ప్రొనౌన్స్ చేస్తున్నాము. పాజిబుల్ ఈ రోజు ఉంటే సాయంత్రం రిలీజ్ కావద్దు, లేదంటే ఎర్లీ మార్నింగ్ రిలీజ్ ఆఫ్టర్ 7. అందరికీ నా కళాభిందనాలు తెలియజేసుకుంటున్నా. మనం సక్సెస్ అయ్యాం. మొత్తం మీద అయితే పల్లవి ప్రశాంత్ తమ్ముడికి 48 ఎంత మనం 48 గంటల్లో ఈ సక్సెస్ చేశాము. జడ్జి గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులకి, మా బిగ్ బాస్ అభిమానులందరికీ కూడా మేము చేతులతో నమస్కరిస్తూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అన్నకు తమ్ముడికి బెయిల్ మంజూరు అయింది. ఈ సందర్భంగా త్వరలో ఇప్పుడు విడుదలవుతాడు. కాబట్టి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకునేది ఏంటంటే నా అడ్వకేట్లు అందరూ కూడా, అంటే ముఖ్యంగా వినోద్ అన్న, లక్ష్మణ్ అన్న, సీన్ అన్న, రాజేష్ సీన్ అన్న, వేణన్న, రాజేష్ అన్న, రామారావు అన్న, ఇట్లా పేరు పేరున లక్ష్మణ్ అన్న చెప్పిన లక్ష్మణ్ అన్న అందరికి కూడా వీళ్ళ ద్వారా 50 మంది, ఇవాళ 50 మంది అడ్వకేట్లు అందరూ కూడా ఏకమై ఒక కళాకారుని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసు వారికి కూడా నా నిజంగా కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నా. పోలీసు వాళ్ళ చట్టపరంగా కూడా మేము ఖచ్చితంగా అన్ని రకాలుగా వాళ్ళకి మేము సహకరిస్తాం. ఎలాంటి ఏ ప్రాబ్లమ్స్ కానీ ఆడియన్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా కళాకారులకు కూడా ఉంది. అది నిజమే, వాస్తవం. కాబట్టి వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ పోలీసు వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే నిజంగా మా తరఫున అన్ని రకాలుగా వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటాం. అడ్వకేట్లందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, తర్వాత నాతో పాటుగా నా తోటి సందీప్ అన్న, తర్వాత నిన్న తేజ అన్న వచ్చారు, తర్వాత యావర్ తమ్ముడు వచ్చాడు, తర్వాత మాకు అన్ని రకాల సహసహకారాలు మరి మా వెనుక ఉండి కూడా మాకు సహసహకారాలు అందించారు. మా యొక్క బిగ్ బాస్ టీము వారితో పాటు మా వెనుక ఉండి కూడా నడిపించిన మా శివాజన్న కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే లోపల మీ అందరికీ తెలుసు ప్రశాంత్ గెలవడానికి కూడా శివాజన్న ఎంతగా ప్రయత్నించారో. ఇవాళ కూడా మాకు ధైర్యం ఇచ్చి మా శివాజన్న మరి ఉన్నారు. అలాగే అందరికి కూడా పేరు పేరున, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులు మా అందరికి చాలా సహకరించారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞత, చాలా కృతజ్ఞత. ఆయన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అడ్వకేట్ సార్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. వినోద్ సార్ చాలా థ్యాంక్స్. అండ్ అలాగే సీన్ అన్న, రాజేష్ గారు, లక్ష్మణ్ గారు, వేణు గారు, రామారావు గారు, రాజేష్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఇది చాలా చాలా హ్యాపీయెస్ట్. మాకు బిగ్ బాస్ హౌస్ అనేది మాకు కొత్త జీవితాన్ని, కొత్త హౌస్ని ఇచ్చింది. అందులో మా మిత్రుడు, నాకు చాలా దగ్గర బంధువు మా ప్రశాంత్ బయటికి రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ సార్కి, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే పోలీసు శాఖ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము. సో కొంచెం మా సైడ్ నుంచి జరిగిన కొన్ని చిన్న చిన్న అనుకోకుండా జరిగిన చిన్న చిన్న విషయాలు, సంఘటనలు అన్నింటిని కూడా మమ్మల్ని క్షమించండి. మేము ప్రోత్సాహంగా మీకు వెనకాలండి చేస్తాము. అలాగే ఫస్ట్ నుంచి కూడా ప్రశాంత్కి వెనకాల నిలబడి గర్వంగా చెప్తున్నా ఈ మాట, బోలే అన్న
చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోలే అన్నకి లవ్ యూ సో మచ్ అన్న. చాలా చాలా గ్రేట్. కష్టాల్లో సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తారన్న, కానీ కష్టంలో వచ్చినోడే నిజమైన మనిషి. సో అది బోలే అన్న. బోలే హీరో కాదు, ది బెస్ట్ హీరో, టాప్ హీరో. సో లవ్ యూ అన్న. అండ్ అందరికి మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ప్రశాంత్ ని, మా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరినీ కూడా సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. ఈరోజు జరిగినటువంటి నాంపల్లి 17వ కోర్టులో వాద ప్రతివాదాలు వినిపించిన తర్వాత, 17వ కోర్టు జడ్జి గారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనికి మేమందరం కూడా, న్యాయవాదులు అందరం కలిసి కూడా ముక్తదాటిగా ఏకంగా మేమందరం ఉండి పల్లవి ప్రశాంత్కి, రైతు బిడ్డకి బెయిల్ ఇప్పించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా మేము ఏం చేస్తున్నాం అంటే, జడ్జి గారికి, జిల్లా జడ్జి గారికి, మన 17వ కోర్టు జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక రైతు బిడ్డ సాధించినటువంటి ఘన విజయం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా మేము హైకోర్టు న్యాయవాదులకు ప్లస్ నాంపల్లి క్రిమినల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు, పల్లవి ప్రశాంత్ ముదిరాజ్ క్యాష్ సంబంధించిన వ్యక్తి ముదిరాజ్ క్యాష్ అడ్వకేట్లకు కూడా మా తరపున ధన్యవాదాలు చెప్తున్నాము. అన్నా, మన బిడ్డ ఆపదలు ఉన్నాడంటే 2-3 గంటల్లో అడ్వకేట్లు, సినీ రంగము, లా ఫీల్డ్, అన్ని ఫీల్డ్స్, ప్లస్ ఇంకా లెజిస్లేటివ్గా చాలామంది కూడా సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్గా మా కాల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మానిటర్ చేస్తున్నారు. మన ఈ అడ్వకేట్లు వచ్చేసి వినోద్ అన్న, సీన్ అన్న, బార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. లక్ష్మణ్ అన్నకు, రామారావు అన్నకు, వేణు అన్నకు, అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇట్లే మనందరం యూనిటీగా ఉందాము, అన్యాయాన్ని ఎదురిద్దాము అని తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ రాజేష్ కుమార్, అడ్వకేట్.